రాష్ట్ర ప్రభుత్వము విడుదల చేసినటువంటి శ్వేతపత్రాల విడుదల పరంపరలో భాగంగా నిన్నటి రోజు సామాజిక సాధికారిత సంక్షేమం అనే అంశం మీద మూడవ శ్వేతపత్రం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ పరంగా మేము తెలుగుదేశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మీది సంక్షేమ ప్రభుత్వమే అయితే అమ్మహస్తం పథకాన్ని, బంగారు తల్లి పథకాన్ని ఎందుకు రద్దు చేశారు? కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు ముఖ్యమైన పథకాలు, ఒకటి అమ్మహస్తం, రెండు బంగారు తల్లి. అమ్మహస్తం పథకమేమో పేదల యొక్క ఆహార పద్ధతిని దృష్టిలో పెట్టుకొని, పేదల యొక్క సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని పౌష్టికాహారం కోసం ఆ అమ్మహస్తం పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. బంగారు తల్లి పథకమేమో బాలికా సాధికారిత, బాలికా సంక్షేమాన్ని, దానికి అనుబంధంగా ఉన్నటువంటి బహుముఖ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క బంగారు తల్లి పథకాన్ని ఆ రోజు మేము అమలు చేయడం జరిగింది. ప్రత్యేకించి అమ్మహస్తం కింద వైట్ రేషన్ కార్డ్స్ హోల్డర్స్కు బియ్యం కాక బియ్యానికి అదనంగా ప్రతి నెల సంచితో పాటు 9 నిత్యావసర సరుకులు సబ్సిడీ ధరకు ఆ రోజు మేము అందించేవాళ్ళం. కందిపప్పు కేజీ, పామోలిన్ ఆయిల్ 1 లీటర్, గోధుమ పిండి కేజీ, గోధుమలు కేజీ, చక్కెర 1/2 కేజీ, ఉప్పు కేజీ, మిరప్పొడి 1/4 కేజీ, చింతపండు 1/2 కేజీ, పసుపు పొడి 100 గ్రాములు సబ్సిడీ ధర మీద ఎవ్రీ మంత్ సంచితో సహా ఈ నిత్యావసర సరుకులు మేము ఆ రోజు అందించేవాళ్ళం. ఇది ఎంతో ఉపయోగకరంగా ఉండేది వాళ్ళ ఆహార పద్ధతి కోసం, పౌష్టికాహారం కోసం. ఇటువంటి మంచి పథకాన్ని మీది సంక్షేమ ప్రభుత్వమే అయితే ఎందుకు రద్దు చేశారు? ఆ పేరు నచ్చకనా? ఆ పథకం బాగలేకనా? లేదా కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిందని చెప్పేసి ఈర్ష్యనా, అసూయనా? ఎందుకు దాన్ని వచ్చేసి రద్దు చేశారు? ఇక రెండవది బంగారు తల్లి. బంగారు తల్లి ఇది బాలికా సాధికారిత కోసం, బాలికా సంక్షేమం కోసం తెల్ల రేషన్ కార్డు ఉన్న కుటుంబాల్లో ఇద్దరు ఆడపిల్లలకు వర్తించే విధంగా ఈ పథకాన్ని మేము ప్రారంభించడం జరిగింది. బహుముఖ ప్రయోజనాలు. పుడితే ఆడపిల్లగానే పుట్టాలి, అది ఆంధ్రప్రదేశ్లోనే పుట్టాలి అనే విధంగా ఈ యొక్క పథకాన్ని మేము వచ్చేసి ప్రవేశపెట్టడం జరిగింది. ఈ పథకం ద్వారా ఆడ శిశువుల భ్రూణహత్యను నివారించాలని, వాళ్ళు పుట్టిన తర్వాత గర్భంలో ఉన్నప్పుడే వాళ్ళకు పౌష్టికాహారం కోసం తల్లులకు పౌష్టికాహారం అందించడం, దాని తర్వాత వాళ్ళకు బాలికా విద్యను ప్రోత్సహించేదానికోసం, హాస్పిటల్ డెలివరీస్ను ప్రోత్సహించేదానికోసం, బాల్య వివాహాలను నివారించేదానికోసం, ఈ విధంగా బహుముఖ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని ఈ పథకాన్ని ఆ రోజు మేము ప్రారంభించడం జరిగింది. 2013-14లో ఈ పథకం కోసం 200 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించారు.